హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ఒకప్పటి టాలీవుడ్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ పాత్రలు, అమ్మమ్మ పాత్రలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం జబర్దస్త్లో మాట్లాడుతున్న బూతులను చూసి ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఇంతకీ ఆవిడేం చేసింది తెలుసుకుందాం. ఒకప్పటి టాలీవుడ్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె మోహన్ బాబుతో స్వర్గం నరకం సినిమాలో ఇండస్ట్రీకి మొదటి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 200 సినిమాలలో నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇంకా చెప్పాలంటే ఆమెకు తల్లి పాత్ర చాలా బాగా సెట్ అవుతుందని చెప్పాలి. ఆ తర్వాత రాను రాను బామ్మగా, అమ్మమ్మగా పలు సినిమాలలో నటించింది. అంతేకాకుండా ఆమె చిన్న పాత్ర పెద్ద పాత్ర అనే తేడా ఏమీ లేకుండా అన్నపూర్ణమ్మ గారు ఎవరితో అయినా ఏ సినిమాలో అయినా నటిస్తారు. అయితే తన 50 కెరియర్ జీవితంలో ఎప్పుడూ ఏ విభేదాలు లేవు. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై వస్తున్న జబర్దస్త్ షో ద్వారా ఆమె కూడా కామెడీ చేస్తూ అలరిస్తోంది. జబర్దస్త్ షోలో ఎక్కువగా బూతు మాటలు ఉంటాయని, అలాగే వల్గారిటీ కూడా శృతిమించిపోతోందని చాలామంది అంటూ ఉంటారు. ఒకప్పుడు అన్నపూర్ణమ్మను తల్లి పాత్రలో చూసిన వారు ఇప్పుడు జబర్దస్త్ షోలో బూతులను డబుల్ మీనింగ్ డైలాగులతో రాంప్రసాద్ టీంలో చేరిన ఆమెను చూసి తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. పైగా అన్నపూర్ణమ్మ వయసు ఏంటి, ఈ డైలాగులు ఏంటి, ఇవి వినటానికి చాలా కంపరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇలాంటి ఒక షోలో పాల్గొని ఆమె పరువును, అలాగే క్రేజ్ను పోగొట్టుకుంటున్నారని చాలామంది అంటున్నారు. ఆమె చేత ఇలాంటి డైలాగులు చెప్పిస్తున్న రాంప్రసాద్ టీంని దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం ఇప్పటి నుంచి అయినా ఆమెతో చెప్పించకపోతే బాగుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.